चैनल की गनक मीरु कोत्तगा वच्चुंटे सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने उंडे बेल बटन ने कूडा प्रेस चेयंडी। హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌందర్య సింపుల్ లైఫ్ స్టైల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను వ్లాగ్ అయితే షూట్ చేస్తాను అనమాట. సో విజయవాడ మ్యారేజ్కి వెళ్తున్నాము కజిన్ది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు నేనైతే బయలుదేరామన్నమాట. సో ఇప్పుడైతే మేము ఫస్ట్ ఒంగోలు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అక్కడ తనని పికప్ చేసుకొని అక్కడ నుంచి మేము విజయవాడ అయితే స్టార్ట్ అవుతామన్నమాట. సో నేనైతే వీడియోస్ అక్కడక్కడ కొంచెం కొంచెం మాత్రమే షూట్ చేశానండి. సో వీలు అవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పేసి నేను చిన్న చిన్నగానే నేను వీడియోస్ అనేవి షూట్ చేశాను. అండ్ విజయవాడ వెళ్ళిన తర్వాత కూడా నేను వీడియో అనేది కొంచెం కొంచెంగా షూట్ చేశానన్నమాట. సో అవన్నీ ఈరోజు నేను ఇంక్లూడ్ చేస్తానన్నమాట ఈ వీడియోలో. సో అండ్ ఫస్ట్ డే మొత్తం కలిపి ఈ వీడియో వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి 2 డేస్ వీడియో ఒక వీడియోగా చేసి పెడతానమాట. సో ఇప్పుడైతే మేము సగం దూరం అయితే వచ్చేసాము. సో సగం దూరం వచ్చేసిన తర్వాత షూట్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. సో ఫస్ట్ అయితే అసలు ఆలోచన రాలేదన్నమాట, షూట్ చేయాలి బ్లాగ్ చేయాలి అని చెప్పేసి అనిపించలేదు. సో మధ్యలోకి రాగానే నాకు అయితే అనిపించింది అనమాట, సో వ్లాగ్ చేద్దాము అని చెప్పేసి. అండ్ మధ్యలో మా మదర్ని ఎక్కించేసుకున్నాము. అండ్ విజయవాడ కూడా వచ్చేసామన్నమాట. ఇంకా మధ్యలో ఇంకేం షూట్ చేయలేదు, చీకటి పడిపోయింది. సో ఏం చూపిస్తాం చీకటి అని చెప్పేసి ఇంకా నేనైతే షూట్ చేయలేదన్నమాట. సో విజయవాడ అయితే వచ్చేసాము. ఇక్కడ కొంచెం లైటింగ్ అలా ఉంది బాగా, అందుకని చెప్పేసి ఇక్కడ నేనైతే షూట్ చేస్తున్నాను. సో విజయవాడలో ఎవరైనా ఉంటే హాయ్, నేనైతే విజయవాడ వచ్చానన్నమాట. అండ్ ఇంటికి కూడా వచ్చేసాము. ఇంటికి వచ్చేసి కూడా చాలా డేస్ అయింది, 4 డేస్ పైన అయింది. సో రెస్ట్ కావాలనిపించింది అనమాట, ఫుల్ ఎంజాయ్ చేసాము పెళ్ళిలో. సో అందుకని చెప్పేసి కొంచెం రెస్ట్ కావాలనిపించింది, అందుకే నేను వీడియోస్ ఏం పెట్టలేదు. అండ్ కృష్ణ బ్యారేజ్ చూశారు కదా, సో ప్రకాశం బ్యారేజ్ అంటారు. సో అదైతే మీరు మీకు చూపిస్తున్నాను. గుడి కూడా షూట్ చేశానండి, బట్ ఏంటంటే చీకట్లో అసలు గుడి కూడా కనిపించలేదు, చూపిద్దాము అని చెప్పేసి అనుకున్నాను, బట్ అయితే కుదరలేదన్నమాట. సో విజయవాడ కృష్ణా నది ఉంటుంది కదా, సో దాని పక్కన ఒక చిన్న గుడి అన్నమాట. సో దుర్గాదేవి గుడి కూడా ఉంటుంది కదా, సో అది కూడా నేను షూట్ చేశాను, బట్ చీకట్లో అసలు ఏం కనిపించలేదు. సో అందుకని చెప్పేసి నేనైతే ఆ వీడియో క్లిప్ అయితే దీంట్లో యాడ్ చేయలేదు. అండ్ ప్రకాశం బ్యారేజ్ చూసారా, సో సూపర్గా ఉంది లైటింగ్స్తో. అండ్ ప్రకాశం బ్యారేజ్ ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇటు నుంచి వెళ్ళాలన్నమాట ఇంటికి. సో ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము. సో ఇదైతే ఇంటికి వచ్చేసాము. ఇంట్లో అందరూ ఇలా చూసారా, పెళ్ళి కదా, సో బిజీ బిజీగా ఉన్నారు. సో తినైతే మా మదర్ అండ్ తిన మా అత్తయ్య, తను కజిన్ పెళ్లి కూతురు అనమాట తనే. సో తనదే అనమాట మ్యారేజ్. ఇక్కడ మా అత్తయ్య, మా అమ్మ, మా కజిన్ అనమాట. సో ముగ్గురు ఉన్నారు. ఇంకా నేనైతే షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంటికి రాగానే ఫోన్ అయితే ఆన్ చేసేసాను అనమాట. సో ఈ వ్లాగ్లో అయితే చాలా మందిని అయితే నేను చూపించేస్తున్నాను. సో అదనమాట. సో ఇక్కడ మా అత్తయ్య మీకు హాయ్ చెప్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమన్నాను. సో అందుకని చెప్పేసి నవ్వుతున్నారనమాట ఇక్కడ. సో బాగా ఫుల్ ఎంజాయ్ అనమాట ఇంటి దగ్గర. సో అది. అండ్ ఇక్కడైతే వంట చేసేస్తున్నారనమాట. మేము అక్కడికి వెళ్ళేపటికే 7:38 అలా అయిపోయింది నైట్. సో ఇక్కడైతే వంట ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఫస్ట్ మేమే అనమాట వచ్చింది ఇంటికి, ఇంకా ఎవరు రాలేదు. అండ్ ఇక్కడ చూసారా బ్యాచ్, ఈ బ్యాచ్ మొత్తం గోల బ్యాచ్ అనమాట. వీళ్ళంతా కామెడీ బ్యాచ్. సో వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారు, శానిటైజర్ అప్లై చేసుకుంటున్నారు. ఇప్పుడే బయట నుంచి వచ్చారు కదా. వీడు చూడండి, షూట్ చేయొద్దు మమ్మల్ని చూపించొద్దు అంటున్నాడు. సో అది. అండ్ అయినా నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్ళి శారీస్ అనమాట. సో అందరు చూస్తున్నారు ఎలాంటి శారీస్ ఏంటి అని చెప్పేసి మాతో చూపిస్తూ ఉంది. ఈ శారీస్ తీసుకున్నాము అది ఇది అని చెప్పేసి చూపిస్తుంది. సో అది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ వ్లాగ్ అయితే పెద్దదేం కాదండి, చిన్న వ్లాగే, ఎందుకంటే 1 డే వ్లాగ్. కొంచెం ట్రావెలింగ్ అండ్ నెక్స్ట్ నైట్ ఏం చేసాము ఏంటి అనేది మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ అదన్నమాట. అండ్ అన్నీ చూపిస్తూ ఉంది ఏమేమి తెచ్చారు ఏంటి పెళ్ళికి అని చెప్పేసి, అవన్నీ
చూపిస్తూ ఉంది. ఇంకా అవన్నీ చూసినాము, శారీస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడ చిన్న బుడ్డ తుంజేసావా చూసారు కదా, చాలా గోలదనమాట, అస్సలు ఆపనే ఆపదు. ఒక్కసారి నోవ ధరిస్తే ఇంకా ముయ్యడం చాలా కష్టం అనమాట దాన్ని. సో తన పేరు వచ్చేసి ప్రజ్ఞ, అండ్ పక్కనుంది పెళ్లి కూతురు అనమాట. సో తన పేరు వచ్చేసి కావ్య. అండ్ అవే అనమాట శారీస్ చూస్తున్నాము, అన్నీ చూపిస్తూ ఉన్నారు, ఏమేమి తీసుకున్నారు పెళ్ళికి ఏంటి అనేది అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట. సో అవన్నీ చూస్తూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ ఇంకేంటంటే ఇంక అవే, ఇంకా నైట్ వచ్చేసి చాలాసేపు అంటే చాలాసేపు మెలకొని ఉండి అదే ముచ్చట్లు అనమాట, 1-2 అయిపోయింది నిద్రపోయేపాటికి. పెళ్ళిళ్ళు అంటే అంతే ఉంటుంది కదా, మ్యారేజ్ హౌస్ అంటే. సో సందడి సందడిగా ఉంటుంది, చుట్టాలందరూ ఉంటారు, ఇంకా అసలు నిద్రే పోరు అనమాట, ముచ్చట్లే ముచ్చట్లు ఉంటుంది. సో అదనమాట సంగతి. అండ్ ఇక్కడ అవే అనమాట పెట్టే శారీస్, ఎవరెవరికి ఏమేమి పెడుతున్నారు ఆ శారీస్, పెళ్లి కూతురికి ఏ శారీస్ తీసుకుంటున్నారు, అండ్ ఇంటికి వస్తూ ఉంటారు కదా చుట్టాలు, సో వాళ్ళకి ఎలా ఏ శారీస్ పెడుతున్నారు ఏంటి అనేది అవన్నీ చూపిస్తూ ఉందన్నమాట. సో అవే నేను మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి. సో శారీస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సో ఇదన్నమాట ఈరోజు, ఇంక ఇదే అనమాట ఈ రోజంతా జరిగింది అక్కడ, ఇంక అంతకు మించి ఏం లేదు. సో షూట్ చేసిన వరకే నేను మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇదొక నెక్స్ట్ శారీ అనమాట. సో శారీస్ అన్నీ చాలా బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగున్నాయి, ఏవి కూడా బాగాలేదు అలా ఏం లేదు, అన్నీ చాలా 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 బాగున్నాయి శారీస్ అన్నీ. అండ్ పెళ్లి కూతురు శారీస్ కూడా చూపించారు, కొన్ని ఏమో మగ్గం వర్క్ ఇచ్చారనమాట, సో అవి ఇంకా రాలేదు. సో వాటి కోసం అవి నెక్స్ట్ డే వచ్చాయి అనుకుంటా, సో అవి నేను షూట్ చేయలేదు, అసలు గుర్తు కూడా లేదనమాట. సో ఇప్పుడు ఇక్కడ వరకు నేనైతే షూట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మామూలుగా మాట్లాడుతూ ఉన్నారనమాట, ఇంకా మ్యారేజ్ గురించి అండ్ ఇంకా విశేషాలు. చాలా రోజుల తర్వాత అందరం కలిసామన్నమాట, మామూలుగా అయితే ఫోన్లోనే. సో ఇలా డైరెక్ట్గా కలిసి చాలా 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 డేస్ అయిపోయిందనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుకుంటూనే ఉన్నామన్నమాట, నైట్ అంతా అసలు నిద్రే పోలేదు. సో ఇలా మాటలతోనే గడిచిపోయింది ఆ రోజంతా. సో నేను మీకు వీడియోస్ అయితే పెడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే చాలా టైర్డ్ అయిపోయామన్నమాట పెళ్ళి నుంచి వచ్చిన తర్వాత. సో నాకైతే బాగా రెస్ట్ కావాలనిపించింది, అందుకని చెప్పేసి నేను వీడియోస్ కూడా పెట్టలేదు. అండ్ అక్కడ ఉండే నేను ఇయర్ రింగ్స్ వీడియో అండ్ మేకప్ ఎలా రిమూవ్ చేసుకుంటాము ఆ రెండు వీడియోస్ కూడా నేను అక్కడ ఉండే నేను పోస్ట్ చేశాను. సో ఆ రెండు వీడియోస్ మాత్రమే నేను ఇక్కడ షూట్ చేసుకున్నాను, ఇంకా ఇక్కడ షూట్ చేసుకొని ఇంకా ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నేను పోస్ట్ చేశాను అనమాట. సో ఇంకంతే. సో అక్కడ నాకు వీడియో తీయడానికి చాలా వరకు కుదరలేదు, అండ్ అంత బిజీ అయిపోయింది అనమాట, ఫోన్ కూడా అసలు చూసుకోలేదు, అంత బిజీ అయిపోయాము. సో ఇంకేముంది, ఇలా మాట్లాడుకోవడం, ఎప్పుడికో కలుస్తాం కదా మళ్ళీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడే మనం చాలా బాగా ఎంజాయ్ చేయాలన్నమాట. సో మిగిలిన టైంలో ఎప్పుడు ఎవరొకరి ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉండడమే ఎవరి లైఫ్ వాళ్ళే కదా. సో ఇలాంటి మూమెంట్స్ని ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఫుల్గా ఎంజాయ్ చేసేసామన్నమాట, ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకోవడం అవి ఇవి అలాగే సరిపోయింది. సో ఇంకంతే అనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ అవేమి నేను ఎక్కువగా పెట్టలేదన్నమాట, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను కొంచెం ఓకే అనిపించింది. సో అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ పెట్టేది చాలా డేస్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా ఈ బ్లాగ్స్ నేను కంటిన్యూ చేసేద్దాము అని చెప్పేసి ఇంకా ఇవే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో అది ఇక్కడ వచ్చేసి ఇంకా చూసారా ఆవలి ఇంతలు నిద్ర వచ్చేస్తుంది. సో టైం వచ్చేసి అప్పటికి 1 దాటిపోయి ఉంటుంది నైట్, అయినా మాట్లాడుకుంటూనే ఉన్నాము మాట్లాడుకుంటూనే ఉన్నాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా కోన్ పెట్టుకోవడం అలా అలా అవుతూ ఉందన్నమాట. సో అది నేను కొంచెం కొంచెంగా అలా అలా షూట్ చేశాను. సో అది నాకు కుదిరితే కనుక నేను పెడతాను, లేకపోతే ఇంకా బ్లాగ్ నేను ఇక్కడితోనే ఎండ్ చేసేస్తానన్నమాట. సో అందరూ కలిస్తే అదొక ఆనందం అలా ఉంటుంది కదా. సో అదనమాట. సో అయితే మరి చూసేయండి, ఇక్కడ నేనైతే వాయిస్ అయితే తీసేశాను, ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో కొన్ని కొన్ని కామెడీ అవన్నీ ఉన్నాయన్నమాట, సో అవన్నీ ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఇంకా నేను పెట్టలేదు. సో అందుకని చెప్పేసి నేనైతే ఇలాగ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేద్దాము అని చెప్పేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.
అండ్ నేనైతే కెమెరా యాంగిల్ అయితే చేంజ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇందాకేమో అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది కదా, అక్కడ పెట్టి షూట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇటు పక్కన పెట్టి షూట్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళందరూ ఏంటంటే నన్ను కామెడీ చేస్తూ ఉంటారనమాట, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. సో మా అందరి ఇళ్ళల్లో నేను ఒక్కదాన్నే అనమాట యూట్యూబర్, ఎవ్వరు లేరు. బట్ నాకు చాలా చాలా ఎంకరేజ్ చేస్తారనమాట అందరూ. అండ్ ఇందాక మీకు చూపించాను కదా, ఇందాక బాయ్స్ బ్యాచ్ వాళ్ళైతే ఇంకా ఫుల్ కామెడీ అనమాట. సో ఇప్పుడు మమ్మల్ని షూట్ చేస్తావా, మమ్మల్ని చూపిస్తావా అని చెప్పేసి వాళ్ళు గోల్ గోల్ చేస్తూ ఉంటారనమాట నన్ను. బట్ వాళ్ళు నన్ను చాలా చాలా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారనమాట షూట్ చేసుకో అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. సో ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో మా అత్తయ్య అయితే ఏమంటుందంటే, ఇప్పుడు పెళ్ళిది షూట్ చేస్తున్నావు, ఎంగేజ్మెంట్ది కూడా షూట్ చేయాల్సింది, బాగుండేది కదా అని చెప్పేసి అంటూ ఉందన్నమాట చాలా సేపటి నుంచి. సో నేనేంటంటే అప్పుడు నాకు ఐడియా రాలేదన్నమాట షూట్ చేద్దాము, అది కూడా నేను అనుకోకుండా వెళ్ళిపోయానమాట ఎంగేజ్మెంట్ కూడా. సో ఇంకప్పుడైతే నేనైతే అనుకోలేదు ఎంగేజ్మెంట్ షూట్ చేద్దాము అని చెప్పేసి ఆలోచన కూడా రాలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే మ్యారేజ్ కదా, చాలా డేస్ అక్కడే ఉంటాను, కనీసం ఒక 5 డేస్ ఉన్నాను నేను అక్కడైతే. సో 5 డేస్లో నేను ఒక 2 డేస్ కూడా నేను సరిగ్గా షూట్ చేయలేదేమో. ఇలా చిన్న 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 చిన్నగా షూట్ చేస్తాను, అవి మొత్తం కలిపి నీకు మీకు వ్లాగ్ లాగా పెడతానమాట. సో అప్పుడైతే షూట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు కూడా, బట్ షూట్ చేయలేదు కదా. ఓకే, అయితే ఈ వ్లాగ్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఏం లేదండి, ఇలా మాట్లాడుకోవడం ఇలాగే శారీస్. అండ్ ఎప్పుడు వచ్చాము, ఇప్పుడు మేమైతే 8వ తారీఖు వెళ్ళామంటే 6th వెళ్ళామన్నమాట. సో 6వ తారీఖు రోజు వీడియో అనమాట ఇది, అది నాకు ఇప్పటికి తీరింది అనమాట నేను మొత్తం ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి అండ్ పోస్ట్ చేయడానికి కూడా. సో వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట వీడియోస్ ఎలా ఉన్నాయి, ఏంటి సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు, బాగా అందరు బాగా చూస్తున్నారు, లైక్ చేస్తున్నారా, ఎలా ఉంది నీ యూట్యూబ్ జర్నీ అని చెప్పేసి అలా అడుగుతూ ఉన్నారు. సో నేను అవి చెప్తూ ఉన్నానమాట, పర్లేదు బాగానే ఉంది, కొంచెం ఎంకరేజ్మెంట్గానే ఉంది, పర్లేదు సబ్స్క్రైబర్స్ కూడా బాగానే పెరుగుతున్నారు అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నానమాట. సో అది విషయం అనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్, ఈ చిన్న వ్లాగ్, పెళ్ళి వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్కి కనుక మీరు కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ ఇంకైతే నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వ్లాగ్ అయితే నేను పెడతానన్నమాట. సో అంతవరకు అందరికీ బై బై.